30 సెకండ్ షర్క నా కెరీర్ లో మైదర్ గేర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుది అనుకుంటా యస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎలిగరేషన్ వాడా నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నీ కొట్టుకుంటూ ముందుకు వెళ్తూ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎలిగరేషన్ మంది ప్రజాస్వామ్య దేశం డెమోక్రసీ ప్రపంచంలోనే హైయెస్ట్ డెమోక్రసీ కంట్రీ గుడ్ పాయింట్ సార్ గుడ్ పాయింట్ ఇండియా సార్ డెమోక్రసీ ఇండియాలో ఫ్రీ స్పీచ్ ఉంది ఎవరికైనా ఏదైనా మాట్లాడే హక్కు ఉంది బా చెప్పారు ఈ డైరెక్టర్కి కి కళ్ళు netకి ఎక్కిని నువ్వు ఎవరురా డిసైడ్ చేయడానికి డైరెక్టర్ కళ్ళు netకి ఎక్కిని నువ్వు ఎవరు డిసైడ్ చేయడానికి సార్ మీకు అర్థమైంది అనుకున్నా కానీ అర్థం కాలేదు ఇప్పుడు ఫ్రీ స్పీచ్ అంటే మీకు నచ్చింది మీరు నచ్చింది కాదు నాకు నచ్చినట్టే చెప్పాలి ఇదే చెప్పాలి అది ఎవడి ఇష్టం వాడిది ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు ఇంక్లూడింగ్ యూ గైజ్ ఇన్ ద కమెంట్స్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అందరికీ కొంచెం క్లారిటీ రావాలి ఇప్పుడు ఫ్రీ స్పీచ్ అంటే అమ్మ పెద్దోడు ఏదేదో మాట్లాడుతున్నాడు ఫ్రీ స్పీచ్ అంటే ఎవడైనా ఏదైనా అనొచ్చండి యూఎస్లో అయితే ఉంది ఎంతో కొంత ఈ మధ్య అది కూడా తగ్గిపోతుంది యూఎస్లో కూడా సో బేసిక్గా ఫ్రీ స్పీచ్ అంటే ఏంటి ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు బైడెన్ ఉన్నాడు ఓకేనా ఫక్ ట్రంప్ ఫక్ బైడెన్ ఇలా అనొచ్చును యుఎస్లో అని ఎవడు పట్టించుకోడు అర్థమైందా ఎందుకండి పోలీసు వాడు పట్టుకుంటే నీకు ఊరికే చిరాకు దొబ్బారే ఫక్ ఇవరా అన్నావు అనుకోవాడిని వాడు కూడా ఏ కేసు వేయలేడు మీ మీద అన్లెస్ మీరు తప్పు ఆల్రెడీ ఏదో తప్పు మీద పట్టుకుంటే తప్ప ఇలా తిట్టినందుకు ఎవడేం చేయలేడు సో బేసిక్గా యూఎస్లో అలా ఉంది అలా అని చెప్పి మీరు తిట్టాలి పోయి తిట్టడం అనట్లేదు అంత చేసినా ఏం అనలేడండి అంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది ఇక్కడ అదే ఇండియాలో ఎమాజిన్ చేసుకోగలుగుతారు ఇప్పుడు మోడీ కానీ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ గారు కానీ మా పవన్ కళ్యాణ్ కానీ గారు అనకపోతేనే వేసుకుంటారు మనల్ని సో ఐ నాట్ సేయింగ్ యూ షుడ్ డూ దిస్ కానీ అది చేసే హక్కు ఉండాలి ఆ ఎక్సర్సైజ్ ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఇంకో విషయం చెప్తానండి ఇప్పుడు బేసిక్గా ఎందుకు ఇలా అంటున్నానంటే ఇప్పుడు తెక్లోడు ఉన్నాడు పెచ్చన కొడుకున్నాడు వాడిని మాట్లాడినివ్వండి వాడు మాట్లాడితే జనాలే తెలుసుకుంటారు వాడు పిచ్చోడు వదిలేద్దామని అంతేగాని వాడికి మాట్లాడే హక్కు లేదు వాడికి ఇది లేదు అది లేదు మీకు నచ్చని వాడైనా మీ శత్రువు అయినా మీ ఆపోజిట్ టాకింగ్ పాయింట్ అయినా వాడికి చెప్పే రైట్ మాత్రం మీరు డిఫెండ్ చేయాలి దట్ ఈస్ హౌ వీ షుడ్ బి ఒకటి మారిన చాలు బట్ ఓకే ఈ క్లాస్ ఎక్కువైపోయింది మనం మొదలు పెట్టేద్దాం మార్నింగ్ సార్ స్టోరీ అని అనుకున్నారా లేకపోతే రొటీన్ మాస్ మసాలా మిక్స్ కొట్టేస్తారా మీరు కొంచెం అలాంటిదే సార్ ఒక సూపర్ హీరో సినిమా అనుకుంటున్నాను అల్లు అర్జున్ గారిని పెట్టుకుందాం రీసెంట్గా బ్యాట్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ సినిమా చూసిన కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది అంటే ఒక స్పైడర్ మ్యాన్ ఒక బ్యాట్ మ్యాన్ లాగా ఫిక్స్ అయ్యారా సార్ అంతే సార్ అంతే ఈ సినిమా పేరు వచ్చేసి డీజే మ్యాన్ సో ఈ డీజే మ్యాన్ అనేది చిన్నప్పుడే ఇట్లా అనమాట ఇట్లా మనిషి రూపంలో దేవుడు చాలాసార్లు వచ్చి చాలా మంచి చేశాడు అక్కడ దేవుడు ముఖ్యం కాదు రూపం ముఖ్యం కాదు మంచి ముఖ్యం అన్నట్టు మన బ్యాట్మెన్ సినిమాలు చెప్తారు కదా సార్ ఐఎమ్ నాట్ అ పర్సన్ ఐఎమ్ సింబల్ అది ఇది అట్లనే ఇది కూడా అట్లా పెట్టేదాం సార్ సార్ కాన్సెప్ట్ బాగుంది సార్ హీరో ఇస్ ద న్యూ సూపర్ హీరో అనమాట బాగుంది సార్ చెప్పండి అంతే సార్ ఫస్ట్ సీన్లోనే హీరో ఇంక ఊసుకొని మన సూపర్ హీరో హీరో సైకిల్ మీద ఇద్దరిని రపారప్ అని తిప్పేసి పడేస్తాడు సార్ దట్ ఈస్ అ పవర్ ఆఫ్ డిజి మ్యాన్ ఇంత వైలెంట్ పిల్లాడింది సార్ సార్ వీడిని హ్యాండిల్ చేసేది చాలా వైలెంట్ సార్ పిల్లాడు చాలా వైలెంట్ అందుకే వాళ్ళ డాడీ అప్పుడే ఒక రుద్రాక్ష వేస్తారు ఏసి చెప్తారనమాట దిస్ ఈజ్ అ నాన్ వైలెంట్ రుద్రాక్ష ఈ రుద్రాక్షని మెడలో ఉన్నంత వరకు నువ్వు నాన్ వైలెన్స్ చేయొద్దు ఈ రుద్రాక్ష నువ్వు తీయొద్దు సార్ ఇప్పుడు వాడు ఏ చేయకూడదు అనుకుంటే వైలెన్స్ చేయొద్దా అని చెప్పి ప్రామిస్ చేయించుకోవచ్చు కదా సార్ ఈ రుద్రాక్షల కాన్సెప్ట్లు ఎంత సారా సార్ ఇన్ని 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 ఇంట్రాక్షన్స్ తర్వాత మీకు ఏమర్థమైంది అర్థమైంది సార్ డోంట్ క్వశ్చన్ ద డివోషన్ అండ్ ఆల్సో ఇట్స్ అన్ ఎమోషన్ మరి నెక్స్ట్ ఏంటి సార్ ఇంకా రుద్రాక్ష చేస్తారు కొడ్డం ఆపేస్తాడా సార్ అవును సార్ కొన్ని రోజులు కొడ్డం ఆపేస్తాడు కానీ మన పిల్ల పికాచు రాయచులా ఇవాల్వ్ అయ్యి అక్కడ ఒక సెమీ ఆటోమేటిక్ పిస్టల్ రోడ్ మీద ఉంటే అది తీసుకొని ఒక పది గ్యాంగ్ మెంబర్లు లేపేస్తాడు సార్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజ్ మ్యాన్ సరే సార్ ఏంటి సార్ ఇది పిల్ల పికాచు అది కాదు సార్ ఇప్పుడు అందులో ఎవడో ఒకడు జోబు దొంగ అయితే రేపు చిన్నపాటి డాన్ అయితే మోడరీస్ ఆల్ తిన కదా సార్ చంపెత్తారు సార్ అడగకుండా మనోడు అవన్నీ మనకి ఎందుకు సార్ మనోడు స్టేషన్కి వెళ్ళాక ఒక అక్యూజ్డ్ రేపిస్ట్ ఉంటాడు గణదీష్ ఆయన కూడా ఆ ఫ్లోర్లో ఫసక్ రేపు తప్పే కానీ పిల్ల పికాచు చంపడం కూడా తప్పే పోలీస్ స్టేషన్లో రపార ఫసక్కా సార్ అది సార్ అది డీజే మ్యాన్ అంటే ఇప్పుడు లడ్డు లాజిక్లు అన్నీ చెప్పి పోలీసులకి నువ్వు కేసు ఫైల్ అన్ని అందరిని అందరినీ చంపేద్దాం అంటాడు సార్ అట్లాగే ఇప్పుడు మన బ్యాట్మెన్ సినిమాలో మార్నింగ్ రిచ్ బాయర్ నా రైట్ బ్యాట్మెన్ అట్లనే ఇక్కడ మనోడు మార్నింగ్ పూర్ షెఫ్ రాత్రి వచ్చరికి వైలెంట్ మ్యాన్ అనమాట సార్ అట్లా ప్లాన్ చేశారు సార్ సినిమా సార్ ఇప్పుడు హీరో డాన్ పేరు డీజే అంటున్నారు సో ఒరిజినల్ పేరు దువ్వాడు జగన్నాథం సో సార్ కొంచెం సీక్రెట్ పేరు పెడితే బాగుంటుందో మరి అట్లా సేమ్ డిజే బజే బజే డిజే हम्म मेरे विनेट अट सर कंटिन्यू चेंज कंटिन्यू चेंज సార్ హీరో ఇంట్రో సార్ హీరో లేకుంటే ఏ పని జరగదు అందరు హీరో ఇస్ ద హీరో వేర్ ఇస్ ద హీరో అందరూ అట్లా ఎత్తుకుతూ ఉంటారు సార్ హీరోని హీరో మాత్రం హీరో ఈజ్ ద టాప్ ఆఫ్ ద గోపురం ఆఫ్ ద టాలెస్ట్ టెంపుల్ సార్ అక్కడ మీద నుంచి పైనుంచి పాలు పోస్తుంటాడు సార్ ఇట్లా ఎవ్వరు చేయరు కానీ మన హీరో చేస్తాడు ఎందుకు ఎలివేషన్ అది వెళ్తాడు సార్ పైనుంచి ఇట్లా పాలు వస్తుంటాడు సార్ ఇట్లా షార్ట్ సార్ ఇట్లా జూమ్ అవుట్ చేస్తే కింద వంద పూజాలు ఉంటారు సార్ ఇట్స్ అ బ్యూటిఫుల్ అసలు మార్వల్ షార్ట్ సార్ అది ఇట్లా జూమ్ అవుట్ చేస్తూ ఉంటారు ఇట్లా పోస్తూ ఉంటారు సార్ హీరో హీరో ఎంట్రీ అది అనమాట ఈ గ్రాండ్ ఎంట్రీ తర్వాత ఇప్పుడు హీరో బ్రాహ్మీణ్ రోల్ చేస్తున్నారు కాబట్టి గుక్క పట్టకుండా ఇప్పుడు శ్లోకం చెప్పించాలి అది నేర్పించాలి స్టోరీ మనకు సంబంధం లేదు ఇప్పుడు హీరో ఇస్తే అని ప్రూవ్ చేయాలి సార్ ఆ శ్లోకం కూడా ప్రపారం ప్రపారం చెప్పేస్తారు అందరు వావ్ సార్ వాట్ వాటప్ శ్లోకం సార్ యూస్ సెడ్ ఇట్ వెరీ బ్రిలియంట్లీ సార్ అంటారు హీరో మళ్ళీ ఎలా వచ్చేస్తాడు సార్ దిస్ ఇస్ ద హీరో ఇంట్రో సార్ మీరు ఈ ఎలివేషన్లు ఈ పైకి ఈ జపాలు చేయడానికి ఇవన్నీ కాదు సార్ స్టోరీ స్టోరీ మీద ఫోకస్ చేయండి మీరు ఎలివేషన్లు ఎందుకు మనకి మీరు హేటర్ లాగా ఉన్నారు సార్ మాకు స్టోరీలు హిటర్ ఎందుకు ఎలివేషన్ ఎంత లేపితే సినిమా అంత హిట్ అవుతుంది సార్ సరే ఎంత పడింది ఈ సభ్య సమాజం ఈ యాక్సెంట్ డైలాగ్ క్లిక్ అవుతుంది అంటారు సార్ నాకు ఎందుకో కొడుతుంది ఇవన్నీ కాదు సార్ ఇంతసేపు మనం ఏం చేసాం మన హీరో అసలు గోపురం ఎక్కగలుగుతారు గోపురం పాలు పాల్పోయేయగలుగుతారు కుక్క పట్టకుండా శ్లోకం చెప్పగలుగుతాయి ఎన్ని చెప్పాం కదా కానీ మన యాక్టింగ్ గురించి చెప్పలేదు ఇప్పుడు మనసారి యాక్టింగ్ చేస్తారు ఫోన్ లేపి ఇక్కడ కాప్ ఫోన్ చేశాను కాప్ ఫోన్ చేసి ఒక డాన్ గురించి చెప్తా ఉంటాడు సార్ హీరో ఫోన్ అయితే డానా డాన్ వేసేద్దాం అంటాడు మళ్ళీ వెంటనే తిరిగి పూజలాగా యాక్ట్ చేస్తుంటారు మళ్ళీ ఒక డాన్ వేసేది అంట సార్ యాక్టింగ్ బ్రిలియన్స్ సార్ ఇది సార్ మీరు ఇంత అసాసిన్ బ్యాట్ మ్యాన్ అతి ఇది అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సార్ ఎట్ట సార్ అసాసిన్ క్రీడు ఇప్పుడు మన డీజే వెరీ స్టైలిష్ పర్సన్ సార్ ఈ స్టైలిష్ డీజే గారు టిల్లు మర్చెంట్ ఓ డీజే టిల్లు ఓకే ఓకే ఈ డీజే గారు టిల్లు మర్చెంట్ అని ఒకరిని చంపడానికి వెళ్తారు సార్ చంపడానికి వెళ్ళాక డైరెక్ట్గా చంపకుండా వెళ్ళిపోయి ఐఎమ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఐ ఆమ్ ద డీజే అంటారు సార్ ఇలా నాకు ఈ ఆశ వచ్చు ఆశనూ డైలాగులు చెప్తారు సార్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అంటారు సార్ ఆయనకు ఆయన పోగొడుకుంటారు సార్ ఈ కన్ఫ్యూషన్ వాళ్ళు ఏంద్ర ఏం జరుగుతున్నారు అనే గ్యాప్ చేస్తారు సార్ అయినా సార్ ఇది చంపడానికి వెళ్ళినప్పుడు చంపకుండా ఈ సొల్ అన్నీ ఏంది సార్ ఈ పిల్ల పికాచే బెటర్ సైలెంట్గా చంపేస్తాడు ఈ డైలాగుతో ఈ డీజే ఇప్పుడు ఇప్పుడు ఒక సాంగ్ సార్ ఇప్పుడు ఇంతసేపు బాడ సాంగ్ డీజే శరణం బజే బజే అట్లా సీసీ కెమెరాలు తీసేస్తారు సీక్రెట్గా ఎట్లా చంపుతారు హీరో ఇస్ అ టీమ్ హీరో ఇస్ ద ఎవ్రీథింగ్ అని చెప్పి ఇట్లా చూపిస్తాం సార్ ఇవన్నీ చూపించా కానీ మీరు అనుకుంటున్నారు ఏదో మిస్ అవుతున్నారు ఇప్పుడు హీరో అంటే డ్యాన్స్ కూడా ఉండాలి కదా సో ఇప్పుడు లుంగి డ్యాన్స్ లుంగి డాన్స్ అని చెప్పి ఒక వేస్తాం సార్ సో ఇప్పుడు హీరో ఎలివేషన్ హీరో ఇంట్రడక్షన్ అన్ని కవర్ చేస్తావు సార్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ సార్ టెలివేషన్ ఓ ఫైట్ ఓ డాన్స్ మంచి మంచి ఫార్ములా ఫిక్స్ అయ్యారు కదా సార్ మీరు సార్ ఇప్పుడు మన విలన్ ఎంట్రీ సార్ మన సినిమాలో విలన్ చాలా వెరైటీ క్యారెక్టర్ సార్ ఎప్పుడు రోత డైలాగులు చెప్తూ ఉంటాడు సార్ ప్రాసలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి వచ్చేతాడు సార్ మీరు ఎందుకు ఎప్పుడు వేసుకుంటారు సార్ అంటే మనోడు చెప్తాడు అనమాట కొంతమందికి లిక్కర్ వేసుకుంటే కిక్కు నాకు నిక్కరేసుకుంటే కిక్కు సంబంధం ఉండదు కానీ ప్రాస ఉండాలి సార్ మరి విలన్ అంటే మరి ఎంత పెద్ద విలన్ సార్ విలన్ ఇష్టం మరి రేపిష్టం మర్డర్ ఏంది ఎట్ట చూపిద్దా విలని అది లేదు సార్ విలన్ అంటే అంత కాదు కానీ ఇక్కడ పెద్ద ఫైనాన్షియల్ స్కామ్ చేద్దామని ప్లాన్లో ఉంటారు సార్ కానీ విలన్ అయితే రూత్ లేదు సార్ ఇది పక్కన పెట్టండి సార్ ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ సార్ పూజ హెగ్డే నడుము ఉంటుంది సార్ ఇటు జూమ్ చేసి ఇటు జూమ్ అవుట్ చేసి ఇట్ట ఊపుతా ఉంటే కెమెరా మొత్తం మీద కన్సంట్రేట్ చేద్దాం సార్ మన పూజ హెగ్డే సార్ నడువా సార్ కొన్ని పళ్ళు వేసి కొడదావా సార్ లేకపోతే పైనుంచి పాలు వద్దాం సార్ సార్ మీకు ఎటగారం ఎక్కువైంది సార్ ఇదే అంటారా ఇప్పుడు నెక్స్ట్ ఈ సీన్ చెప్తుండీ అలా స్విమ్ సూట్ వేసుకొని పూజా ఎగ్డేగా ఇలా వాటర్లో నుంచి వస్తారు సార్ వచ్చేటప్పుడు అది ఏ రేంజ్లో తీస్తామంటే అది సెన్సర్ అయిపోద్ది సార్ ఆ సీన్ చూసి హీరో ఒక వాంతి ఎక్స్ప్రెషన్ పెడతారు సార్ అది సార్ వాళ్ళిద్దరు ఇంట్రో షార్ట్ అబ్బో గట్టి ప్లాన్ చేశారు మీరు అంటే హీరోయిన్ అంటే ఫిగర్ ఫిగర్ అంటే హీరోయిన్ అంతే కదా సార్ అంటే సార్ బేసిక్గా హీరోయిన్ క్యారెక్టర్ ఇక్కడ ఏంటి అంటే హీరోని డిస్ట్రాక్ట్ చేయాలి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి సో దానికోసం హీరోయిన్ హరాస్ చేస్తుంది ఎలానో చెప్తాను కాఫీ తాగుతుంది బెడ్ కాఫీ చాలా బాగుంది బ్రిలియంట్ కాఫీ ఐ వాంట్ టు మెచ్చుకో ఫై యూ అని చెప్పి వచ్చి ముద్దు పెట్టేస్తాను సార్ దిస్ ఈజ్ మై స్టైల్ ఆఫ్ మెచ్చుకోవడం అని చెప్పి ముద్దులు పెడతారు సార్ ఇప్పుడు కట్టుకున్న ఒక సాంగ్ సార్ మెచ్చుకో మెచ్చుకో పిల్లని ఇంకా దీని కొంచెం ఎక్స్టెండ్ చేసి ముద్దులు డ్యాన్సులు ఉంటాయి సార్ మెచ్చుకోవడమా మీద ఏదో వెరైటీగా ఉంది సార్ కొత్త కొత్త కాన్సెప్ట్ అని చెప్తున్నారు మీరు సూపర్ మ్యాన్ సినిమాలో సరే చెప్పండి నెక్స్ట్ ఏంటి ఇప్పుడే ఒక సాడ్ ఎమోషన్ సార్ హీరోయిన్ పాపం పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది హీరో హీరో చోలో పూ పెట్టేసేది పెట్టేసి హే యూ ఇట్స్ ఆల్ ఫన్ మ్యాన్ ఫన్ అండ్ గేమ్స్ బాయ్ బాయ్ అంటుందన్నమాట ఈ గేప్లోనే పాప హీరో బాబాయ్ కూడా చనిపోతారు సార్ ఇదంతా విలన్ చేసిన స్కామ్ వల్ల ఈ చనిపోతారు సార్ ఆ చావు చచ్చిపోయాక లెటర్ చదివి హీరో ఎస్ హీఈ మై నెక్స్ట్ టార్గెట్ వీడి వల్ల చాలా మంది చచ్చిపోయారు సో వీడిని చంపేస్తాను ఫిక్స్ అవుతాడు సార్ హీరో అయ్యో పాప సార్ హీరోకి లవ్ పోయింది పాపం బాబాయ్ చనిపోయారు గట్టే ఎమోషన్ సార్ ఇది ఇప్పుడు నెక్స్ట్ టైం సార్ హీరో ఏం చేయబతాడు సార్ మా హీరో ఏం లే సార్ హీరో మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు ఎవడు ఈ స్కామ్ వెనకాల సీఈఓగాడు ఎవడు వాడిని వేసేస్తా అది ఇది అని చెప్పి అనుకుంటాడు కాకపోతే తెలిసేది ఏంటి అంటే ఈ సీఈఓకి అగేన్స్ట్గా కోర్టులో ఎవడో వెళ్తున్నాడు సో వాడు కోర్టులో వెళ్ళి నెగ్గితే అదే బెటర్ అని చెప్పి సీఈఓని చంపకుండా అట్ ద సేమ్ టైం సీఈఓ ఆ విట్నెస్ని చంపకుండా ఆపుదామని వెళ్తాడు సార్ డీజే మ్యాన్ ఇట్లా కాన్వాయ్ పోతుంటే కాన్వాయ్ మీద కార్లు పడి మొత్తం బుల్డోజింగ్ అంతా చేసేసి వార్నింగ్ ఇస్తాడు నువ్వు వెళ్ళి అక్కడ ఆపు అక్కడ ఆ చావు ఆగితేనే నీ చావు ఆగుద్ది వార్నింగ్ ఇస్తాడు సార్ డీజే మ్యాన్ సేవ్స్ ద డే సార్ సార్ నాకు హీరో ఇమోషన్స్ అర్థం కావట్లేదు సార్ ఇప్పుడు హీరో మొరాలిటీ ఏంటి సార్ ఇప్పుడు వాళ్ళ బాబాయ్ చని పేరు తీసుకోవాలి సీఎం చంపుని వెళ్ళాడు బాగుంది గుడ్ కానీ వాళ్ళ అనుచరులు పాప వాళ్ళు మామూలు మనుషులు ఉండొచ్చు ఉద్యోగస్తులు ఉండొచ్చు లేదు తొక్కిసలాటలో చంపేశారు పాప వాళ్ళు చెల్లించారు సార్ భారీ మూల్యం వాళ్ళేం తప్పు చేశారు సార్ గాలికి ఎగిరేసారు అసలు ప్లస్ సీఈవో దొరికిడు సార్ ఎయిట్ థౌసండ్ క్రోడ్స్ స్క్యామ్ సార్ ఇప్పుడు ఇది అంత పెద్ద న్యూస్ అయిపోద్ది సార్ ఇదే గ్యాప్లో విలన్కి హోమ్ మినిస్టర్ తెలుసు హోమ్ మినిస్టర్ దగ్గరికి వచ్చి ఎయిట్ థౌసండ్ క్రోడ్స్ ఉంది నీకు ఇచ్చేస్తాను నన్ను దాని నుంచి సేవ్ చేయి అలానే నీకు ఒక కూతురు ఉంది నాకు కొడుకున్నాడు ఇద్దరికి మ్యారేజ్ చేసేద్దాం అంటాడు సార్ ఆ హెడ్ హెడ్డెవరో కాదు సార్ మినిస్టర్ సార్ సూపర్ సార్ మీరు ఫారెన్ లొకేషన్ ఫిక్స్ అయ్యారు రూ కానీ పైసలు బడ్జెట్ కలిసేరా సార్ హీరో హీరోయిన్ ఏమైంది మరి సార్ ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది కదా సార్ సో హీరోయిన్ వెళ్ళిపోద్ది అనమాట దుబాయ్ వెళ్ళిపోయి విలన్ కొడుకుని కలుస్తుంది ఫుల్ ఇంప్రెస్ అయిపోద్ది కానీ విలన్కి విలన్ పెద్ద జర్మోఫోమ్ సో అది చూసి భయపడుతుంది అదే కాకుండా హల్యూజినేషన్స్ వస్తాయి మనోడికి వాళ్ళు చనిపోయిన అమ్మ గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట ఏంటంటే అమ్మ అమ్మ చెప్పి మాట్లాడుతుంటాడు అమ్మ హీరోయిన్ మెంట్లేకపోతుంది సార్ సార్ దీనికి ఒక కొత్త కాన్సెప్ట్ పేరు ఉంది సార్ దాని పేరు క్రింజ్ ఓ ఇలాంటి కాన్సెప్ట్లకి క్రింజ్ అంటారా అయితే ఈ సినిమా మొత్తం ఏ కాన్సెప్ట్లు ఉంటాయి సార్ క్రింజ్ పెంటే చేస్తా సార్ నేను ఇప్పుడు హీరోయిన్ వచ్చేసి చేతికి ఏదో షిట్ ఐ మిస్ హీరో రైట్ నవ్ ఐ లవ్ హీరో అని ఫిక్స్ అయిపోతుంది సార్ ఇప్పుడు వీడు వద్దు కాబట్టి హీరో కావాలనిపిస్తుంది హీరోయిన్కి సో అట్టా డ్రీమ్ చేసుకుంటూ ఉంటుంది అస్ మైకర్ ఇందులో అని చెప్పి సాంగ్ చేసుకుందాం సార్ మనం సూపర్ సాంగ్ ఉంటుంది సార్ ఫార్మ్లో అయితే మిస్ అయితే లేవు మరి నెక్స్ట్ ఏంటి కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్టే కదా సార్ కాన్ఫ్లిక్ట్ దగ్గరికే వద్దాం ఇప్పుడు హీరో మీదకి జనాలు పంపిస్తాడు సార్ విలన్ కానీ హీరో విభుధిపోదు హీరో బట్టన్ నాలుగు హీరో హెయిర్ స్టైల్ చెదరదు చమట చుక్క పడకుండా ఇరవై మంది చంపేస్తారు సార్ హీరో దాని తర్వాత విలన్కి ఫోన్ చేస్తారు సార్ ఇప్పుడు రొట్ట కాన్వర్సేషన్ ఉంటుంది హలో విలన్ హౌఆర్ యూ డూయింగ్ అంటే విలన్ ఎస్ ఐమ్ డూయింగ్ ఫైన్ మెన్ హౌఆర్ యూ అంటే హే నువ్వు కనపడే రోజు నేను చంపేస్తాడు ఓ ఈజీ ఐతే లెట్స్ ఐఎమ్ వెయిటింగ్ అంటాడు ఐఎమ్ వెయిటింగ్ అని చిరంజీవి గారు డైలాగ్ నేను చెప్తాట ఎల్ వేషన్ బొక్క అంతా ఉంటుంది సార్ తెలిసిన రెగ్యులర్ రెగ్యర్ జనాలు అర్పించాలంటే మనం డైలాగ్ పెట్టాలి అక్కడ ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ సార్ ఇప్పుడు నమ్మొచ్చు సార్ నమ్మొచ్చు పిల్లప్పు కావచ్చో పది మందిని చంపింది రాయచో ఇరవై మంది చంపడంలో తప్పు లేదు అయినా సార్ లాగ్ అవుతుంది సార్ కంటిన్యూ చేయండి ఫాస్ట్గా సార్ మీరు దీనికే లాగ్ అంటే ఎలా సార్ లాగడం ల్యాగ్లో నేను నేను చెప్తాను ఇప్పుడు ఏమొద్దు హీరోయిన్ వస్తుంది హీరోయిన్ వచ్చేసి హీరో స్టిల్ లవ్ యూ అంటుంది హీరోయిన్ ఏదో కామెడీ సీన్ చేస్తాడు తర్వాత ఒక ఎమోషనల్ సీన్ పెడతాం ఈ దీని తర్వాత మళ్ళీ హీరోయిన్ రొమాంటిక్గా వస్తుంది వచ్చి నేను మెచ్చుకుంటా అంటది ఇప్పుడు పది నిమిషాలు అయింది కదా సో ఇప్పుడు ఇంకో సాంగ్ వేసుకుందాం సార్ బాక్స్ బద్దలు అయిపోద్ది అని చెప్పి సాంగ్ వేసుకుందాం సార్ సార్ మీరు ఏదైనా స్పైడర్ మ్యాన్ లా మూడు పార్ట్లు ఫిక్స్ అయ్యారా తొందరగా రండి కొలికి ఇచ్చేయండి స్టోరీ వచ్చేద్దాం సార్ ఫినిష్ మీరు ఇబ్బంది పెట్టకండి మనం ఫినిష్ చేద్దాం ఇప్పుడు బేసిక్ ఏంటంటే విలన్కి తెలుసు హీరో ఫేస్ ఏంటి హీరో ఎలా ఉంటాడు అని సో ఇప్పుడు విలన్కి అప్పర్ హ్యాండ్ ఉంది ఏం చేస్తాడు హీరో ఫ్యామిలీ మీద అటాకులు చేపిస్తాడు ర్యాండమ్గా చేపించేసి నా సీ నీడ దాచిపెట్టినా నా సీయో నాకు కావాలి నా సీయో నాకు కావాలి అని చెప్పి ఫుల్ టార్చర్ సార్ పాప ఎమోషనల్ సార్ హీరో ఫ్యామిలీ అందరిని ఇబ్బంది పెడతాడు హీరోయిస్ లైక్ నో నేను తగ్గను నేను సీయో నీకు ఇయ్యను మా ఫ్యామిలీని ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అందరూ తీర్థయాత్రకు పంపించి మీరు నా రన్ అని చెప్పి ఇంట్లో కూర్చొని వెయిటింగ్ సార్ అమ్మ ఇప్పుడు ఏంటి విరన్లు వస్తారు హీరో అందరినీ వేస్తారు డన్నా సార్ ఏ లేదు సార్ ఇప్పుడు రెగ్యులర్ సినిమాలో కాదు సార్ మన హీరో రుద్రాక్ష ఉంది కదా నో వైలెన్స్ తన్నులు తింటూనే ఉంటాడు సార్ లాగానే కన్విన్స్ చేద్దాం ట్రై చేస్తున్నాడు కొత్తగా ట్రై చేద్దాం మనం ఉ హీరో కొట్టడా తన్నులు తింటాడు ఇదే బాగుంది సార్ కాన్సెప్ట్ ఇప్పుడు తను తిన అనుకుంటాడు సార్ తెలివిగా విలనవరు అని చెప్పి అంటే సార్ కొంచెం అయ్యాక విలన్ సంఖ్య చంపద్దని ఫిక్స్ అవుతారు అప్పుడు చివరి కోరికలాగా హీరో వచ్చేసి అని రుద్రాక్ష తీసేయని అంటాడు సార్ వాళ్ళు రుద్రాక్ష తీసాక హీరో చెడు కూడా ఆడతాడు సార్ మా ఊరి చెడు కూడా కాదు సార్ ఎన్నడూ చూడని చెడు కూడా ఎన్నడూ ఎరగని చెడు కూడా సార్ ఒక్కొక్కరి ఇట్లా గాలి లేపి భుజాల మీద వేసుకుంటాడు సార్ ఒక్కడినైతే సార్ భుజాల మీద వేసి ఈపు పస 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 నాలుగైదు సార్లు కొట్టి మరీ ఇరగొడతాడు సార్ క్లైమాక్స్లో భయపెట్టి చంపేస్తా అని చెప్పి విలన్ అవడు వాని పేరు ఏంది కనుక్కుంటాడు సార్ దీని అమ్మ ఏంది తిండడం ఎందుకు అడగడం ఎందుకు మళ్ళీ కొట్టి తెలుసుకోవడం ఎందుకు అదేదో ముందే కొడితే టైం సేవ్ అయ్యింది కదా కొత్త కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ అని మీరు ఇప్పుడు తెలుస్తుంది సార్ విలన్ కొడుకే డీలింగ్స్ అన్నీ చేస్తాడు విలన్ దగ్గర డబ్బులు లేవు సో అసలు విలన్ కొడుకు ఎవడు తెలిసింది హీరోయిన్ ఒక్కదానికి సో హీరోయిన్ కమ్ ఇయర్ నువ్వు నీ గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి హూ ఇస్ ద విలన్ కొడుకు అని చెప్పి పిలిపిస్తాడు సార్ హీరో ఓ షిట్ సార్ ఇప్పుడు హీరో పిల్ల పికాచో టైం నుంచి ఇంతమందిని చంపాడని తెలిస్తే హీరోని వదిలేస్తుంది కదా సార్ వాడికి కూడా హీజినేట్ అవుతుండని చెప్పి తిక్కన కొడుకుని చెప్పి వదిలేసింది ఇప్పుడు మర్డర్లే చేస్తుండు ఇప్పుడు వదిలేడానికి హీరోయిన్ ఒక క్యారెక్టర్ ఆర్క్ గైగి ఉంటాయి ఎంత ఉండదు సార్ హీరోని నీకు తోడుగా ఉంటా నీకు నీడలా ఉంటా అది ఇది అంటుంది సార్ అదే గ్యాప్లో ఇప్పుడు పది నిమిషాలు అయిందిగా అయితే ఇంకో పాట వేసుకుందాం సీ టీమర్ సీ టీమార్ని ఒక సాంగ్ వేసుకుందాం సార్ ఇదే కాకుండా ఇప్పుడు హీరోయిన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో హీరో వెళ్ళిపోయి విలన్ కొడుకుతో మాట్లాడడం మొదలు పెడతాడు సార్ వెళ్ళిపోయి ఇంకా తెలిసింది మ్యాటర్ తెలుసు కదా ఇప్పుడు సార్ ఇందాక మీరు ఏదో పదం అన్నారు సార్ క్రింజ్ క్రీంజకి అమ్మ మొగుడు దాని మమ్మీ డాడీని చెప్పిస్తా సార్ నేను వీడు వచ్చేసి ఇప్పుడు హీరో వచ్చేసి విలన్ కనపడతాను నీకు మమ్మీ కనపడతా నాకు డాడీ కనపడతారా నాకు మమ్మీ డాడీ ఇద్దరు కనపడతారా నాకు నీకన్నా నేను పెద్ద జర్మోఫోబ్రా అని చెప్పి వాన్ థర్టీ సింకు లింకు అంతా అయితే సార్ పెంట మ్యాక్స్ చేద్దాం సార్ క్లైమాక్స్ సార్ మీరు టైమర్లు పెట్టి మరి హీరోయిన్ అంటే సాంగ్స్ ప్లాన్ చేశారంటే మామూలు కమర్షియల్ ఫామ్లో కాదు సార్ మీ దగ్గర అంతే సార్ మనకి తిక్క ఉండకపోవచ్చు కానీ లెక్క అయితే కరెక్ట్గా ఉంటుంది మసాలా సీన్ డ్యాన్స్ అట్లా ఇదే డై యాప్లో ఒక టైం ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ మిగిలింది కదా సార్ సినిమాకి క్లైమాక్స్ ప్లాన్ చేద్దాం సార్ మనం ఇప్పుడు అమ్మ ఫైనలీ సార్ క్లైమాక్స్కి వచ్చేసాం ఇప్పుడైనా ఇప్పుడు వెంటనే చంపేస్తాడు కదా సార్ విలన్ చంపేస్తాడు సినిమా అయిపోయిందా సార్ సార్ నెక్స్ట్ లెవెల్ క్లైమాక్ సార్ హీరోయిన్ విలని చంపితే రెగ్యులర్ సినిమా సార్ మన స్పెషల్ సినిమా డీజే మ్యాన్ ఇప్పుడు మ్యానిపులేషన్ గేమ్ ఆడతాడు సార్ విలన్ కొడుకుని కన్విన్స్ చేస్తాడు సార్ ఏమని మీ అమ్మని చంపింది విలనే సో విలని చంపేయంటాడు సార్ మొన్నటి చంపేస్తాడు సార్ ఐ సింపుల్ ఐస్ దట్ అంతే ప్లేస్ చెప్పాడు కదా కనపడవల్గా చంపేస్తా అని సో అలా చంపేస్తాడు సార్ దట్ ఈస్ ద ఎండింగ్ సార్ సార్ విలన్ చేతిలో గన్ను పెట్టుకుని హీరోయిన్ చంపకుండా ఇన్ని కథలన్నీ ఇని సొంత కొడుకు చేతే చంపబడతాడా సార్ వీళ్ళ సార్ బ్రిలియంట్ సార్ బ్రిలియంట్ కాన్సెప్ట్ సార్ నెవర్ హెడ్ ఇట్ బిఫోర్ సార్ మీరు డౌట్లేం పెట్టుకోకండి సార్ నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నీ మన డీజే మ్యాన్ బ్రేక్ చేస్తాడు గంతే బాహుబలి రికార్డ్సా సార్ దీనికోసం నిన్ను మెచ్చుకోవాలి సార్ దా దా సార్ మెచ్చుకుంటా ఇది గైజ్ మన మ్యాన్ పిచ్ మీటింగ్ నచ్చింది అనుకున్నాను నచ్చపోతే మాత్రం కింద మీకు నచ్చింది రాయండి సో చాలా హార్డ్ వర్క్ చాలా టైం పడుతుంది ఇలాంటి వీడియోస్ ప్రొడ్యూస్ చేయడం కోసం సో మీరు చేయగలిగింది ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ వస్తూనే ఉంటాయి సో చూసిన బాగా పిచ్ మీటింగ్స్ కలుద్దాం మళ్ళీ వచ్చేవారం థ్యాంక్ యూ